సో గుడ్ మార్నింగ్ టు ఆల్ లాస్ట్ క్లాస్లో మనం ఒక క్వశ్చన్ ఇచ్చాం నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పే డామినేట్ దీనికి చేస్తుంది అని ఎన్హెచ్ త్రీ ఎన్ఎఫ్ త్రీ సిహెచ్ ఫోర్ సిసిఎల్ ఫోర్ సిఎఫ్ ఫోర్ సిహెచ్ టూ ఎఫ్ టూ సిహెచ్ టూ సిఎల్ టూ ఓహెచ్ టూ ఓఎఫ్ టూ ఓసీఎల్ టూ ఎన్సిఎల్ త్రీ ఎన్ఆర్ త్రీ డైతయిల్ ఈత ఈసీఎల్ త్రీ పిఎఫ్ త్రీ ఐఎఫ్ త్రీ ఎస్ఎఫ్ టూ ఎస్ఎల్ మరి వీటికి ఆన్సర్ చేసింటారనుకుంటాను ఒక్కసారి చెక్ చేసుకోండి చూడండి ఎన్హెచ్ త్రీ డామినేట్ చేయదు ఎందుకంటే స్మాలర్ అటామిక్ సైజ్ ఆఫ్ హైడ్రోజన్ దిస్ ఇస్ ద ఫస్ట్ పీరియడ్ మనం కండిషన్ చెప్పాం సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ సెంట్రల్ ఐటమ్ ఉండాలి సరౌండింగ్ ఐటమ్స్ థర్డ్ పీరియడ్కి చెందినటువంటి ఉండాలి సో ఎన్ఎఫ్ త్రీ రెండు కూడా సెకండ్ పీరియడే కాదు సిహెచ్ ఫోర్ కానే కాదు ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ హైడ్రోజన్ సిసిఎల్ ఫోర్ ఎస్ కార్బన్ సెకండ్ పీరియడ్ క్లోరిన్ థర్డ్ పీరియడ్ అయినా కాదు ఎందుకంటే క్లోరిన్లో లార్జర్ అటామిక్ సైజ్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఎఫెక్టివ్ ఎన్బిపిఆర్ సిఎఫ్ ఫోర్ కాదు సిహెచ్ టూ ఎఫ్ టూ కాదు సిహెచ్ టూ సిఎల్ టూ ఎస్ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఓహెచ్ టూ కాదు ఓఎఫ్ టూ కాదు ఓసిఎల్ టూ అవుతుంది ఎన్సిఎల్ త్రీ అవుతుంది ఎన్ఆర్ త్రీ అవుతుంది డైథైల్ ఈథర్ అవుతుంది పీసీఎల్ త్రీ కాదు పిఎఫ్ త్రీ కాదు ఐఎఫ్ త్రీ కాదు ఎస్ఎఫ్ టూ కాదు ఎస్సిఎల్ టూ కాదు ఓకే సో దీస్ ఆర్ ద ఎన్బిఈపిఆర్ డామినేట్ చూడండి ఇవి కండిషన్స్ సెంట్రల్ ఐటమ్ స్మాల్గా ఉండాలి సెకండ్ పీరియడ్ ఉండాలి సైడ్ ఐటమ్స్ గ్రూప్ లార్జ్గా ఉండాలి థర్డ్ పీరియడ్ ప్రిడామినెంట్లీ థర్డ్ పీరియడ్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఉండాలి ఓకే రైట్ సో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ వల్ల మనకేంటంటే బాండ్ యాంగిల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ స్ట్రెంత్ మీద ఉంటుంది నెక్స్ట్ రింగ్ సైజులో ఆర్థో ఎఫెక్ట్ అనేది ఉంటుంది స్టీరిక్ ఇంటరాక్టివ్ రింగ్ ఎఫెక్ట్ ఆర్థో ఎఫెక్ట్ కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే యాసిడ్ బేస్ మీద దీని ప్రభావం చూపుతుంది అప్లికేషన్స్ ఆఫ్ ఎన్బిఈపిఆర్ సోడ ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది అదేంటంటే పిఎఫ్ఐ పిఎఫ్ఐ మాలిక్యూల్ జామెట్రీ జనరల్గా పిఎఫ్ఐలో విఎస్సిపిఆర్ సిద్ధాంతం ప్రకారం మనకేంటంటే ఫాస్ఫరస్ సెంటల్ ఐటమ్ ఫాస్ఫరస్ సెంటల్ ఐటమ్ ఉన్నప్పుడు మనకి ఫైవ్ బ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫిఫ్త్ గ్రూప్ కాబట్టి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక ఫ్లోర్తో పోయినప్పుడు మనకు టోటల్ నంబర్ ఆఫ్ ఆర్ ఫైవ్ జీరో లోన్ లోల్పిక్స్ జామెట్రీ ట్రైగోనల్ బై పిరమిడల్ అనుకో కానీ ఈ పిఎఫ్ఐ మాలిక్యూల్ ట్రైగోనల్ బై పిరమిడల్ కాకుండా స్క్వేర్ పిరమిడ్లో కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది ట్రైగోనల్ బై బైపిరమిడల్లో నైంటీ డిగ్రీస్తో మనకు సిక్స్ బాండ్స్ లొకేట్ అవుతాయి పైన త్రీ కింద త్రీ సిక్స్ స్క్వేర్ పిరమిడ్ అయినప్పుడు ఏమవుతాయంటే నైంటీ డిగ్రీస్తో ఎయిట్ అవుతాయి పైన ఫోర్ కింద ఫోరు మొత్తం ఎయిట్ సో ట్రైగోనల్ బై పిరమిడల్లో మనకు లెస్ రిపల్షన్స్ ఉంటాయి వెరీ వెరీ లెస్ రిపల్షన్స్ మరి ఈ ట్రైగోనల్ బైపిరమిడల్లో లెస్ రిపల్షన్స్ ఉండడం వల్ల యాక్సియల్ బాండ్స్ ఈక్వటోరియల్ గాను ఈక్వటోరియల్ బాండ్స్ యాక్సియల్ గాను ర్యాపిడ్గా చేంజ్ అవుతాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి యాక్సియల్ ఇక్కడ ఉన్నటువంటి ఈక్వటోరియల్ సో పై వైపున ఉన్నటువంటిది ఏంటంటే ఇది యాక్సియల్ ఈ సైడ్గా ఉన్నటువంటివి ఏంటంటే ఈక్వటోరియల్ సో ఈ యాక్జియల్ బాండ్ ఏమవుతుందంటే ఈక్వటోరియల్ గాను ఈక్వటోరియల్ బాండు యాక్సియల్ గాను ర్యాపిడ్గా కన్వర్ట్ అవుతుంది సో ద కన్వర్షన్ బిట్వీన్ ట్రైగోనల్ బై పిరమిడల్ టు స్క్వేర్ పిరమిడల్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్జియల్ ఈక్వటోరల్ బాండ్ చేంజెస్ ర్యాపిడ్లీ అట్ రూమ్ టెంపరేచర్ ఇలా యాక్సియల్ ఈక్వటోరల్ బాండ్స్ ర్యాపిడ్గా చేంజ్ కావడాన్ని బెర్రీ అనేటువంటి సైంటిస్టు ఈ రొటేషన్ను చూశాడు కాబట్టి దీన్ని బెర్రీ సూడో రొటేషన్ అని పేరు పెట్టాడు మరి బెర్రీ సూడో రొటేషన్లో ఏ ఏ మాలిక్యూల్స్ బెర్రీ సూడో రొటేషన్ను అప్లికబుల్ అవుతాయి ఏ ఏ మాలిక్యూల్స్ అప్లికబుల్ కావు అనేది మనం డిస్కషన్ చేయాలి చూడండి ఈ బెర్రీ సుడో రొటేషన్లో పిఎఫ్ఐ మాలిక్యూల్ అనేది ఏంటంటే ఈ రొటేషన్ జరగడాన్ని మనం ఫ్లక్షనల్ రొటేషన్ అని కూడా అంటాం ఫ్లక్షనల్ మాలిక్యూల్ ఏ మాలిక్యూల్ అయితే బెర్రీ సుడో రొటేషన్ను పాటిస్తుందో వాటిని మనం ఫ్లక్షనల్ మాలిక్యూల్స్ అంటాం సో పిఎఫ్ఐ ఇది ఒక ఫ్లక్షనల్ మాలిక్యూల్ ఎందుకు ఇది ఫ్లక్షనల్ మాలిక్యుల్గా ఉంది అంటే చూడండి ఈ ట్రైగోనల్ బైపిరమిడల్కి స్క్వేర్ పిరమిడల్కి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ను ఎనర్జీ గ్యాప్ను మనం ఏమంటాం అంటే దీన్ని ఈ ఎనర్జీ గ్యాప్ను డెల్టా హెచ్ అంటాం ఈ డెల్టా హెచ్ను రొటేషనల్ బ్యారియర్ అంటాం రొటేషనల్ బ్యారియర్ మరి ఈ రొటేషనల్ బ్యారియర్ చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ రూమ్ టెంపరేచర్ వద్ద ఇక్కడ థర్మల్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ రొటేషనల్ బ్యారియర్ తక్కువగా ఉందో థర్మల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ నుంచి స్క్వేర్ పిరమిడల్కి వెళ్ళడానికి ఎనర్జీని గ్రహిస్తుంది గ్రహించినటువంటి ఎనర్జీతో మళ్ళీ స్క్వేర్ పిరమిడల్ నుంచి ట్రైగోనల్ బైపిరమిడల్గా మారేటప్పుడు గ్రహించిన ఎనర్జీని విడుదల చేస్తుంది సో ఇది జరగాలి అంటే ఎక్స్టర్నల్ థర్మల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది రొటేషనల్ బ్యారియర్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఇది చాలా సులభంగా జరుగుతుంది సో ఈ విధంగా జరగడం వలన ర్యాపిడ్గా ఏంటంటే ట్రైగోనల్ బైపిరమిడల్ నుంచి స్క్వేర్ పిరమిడల్కి మారడానికి శక్తిని గ్రహిస్తుంది స్క్వేర్ పిరమిడ్ నుంచి ట్రైగోనల్ బైపిరమిడల్ మారడానికి గ్రహించిన శక్తిని విడుదల చేస్తుంది సో ఈ విధంగా ఎనర్జీ అనేది రొటేషనల్ బ్యారియర్ తక్కువగా ఉన్నప్పుడు థర్మల్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది ఇలా సాధ్యమైనప్పుడు చూడండి పొటెన్షియల్ ఎనర్జీ చూసినప్పుడు ఏంటంటే టైగోనల్ బైపిరమిడల్ ఎనర్జీ కింద ఉంటుంది పైన మాత్రం మనం ఏంటంటే స్క్వేర్ పిరమిడల్ ఉంటుంది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సో పిఎఫ్ఐవ్లో ఇక్కడ మనకి ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉండి ఈ ఇంటర్ కన్వర్షన్ అనేది జరగడానికి సాధ్యమవుతుంది మరి ఇది ఫ్లక్షనల్ మాలిక్యులుగా ఉండడానికి మనం ఏ విధంగా దీన్ని కనుక్కోవాలి దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా చూడండి ఇప్పుడు పిఎఫ్ఐ పిఎఫ్ఐ చూసినప్పుడు చూడండి ఈ విధంగా ఉంది ట్రైగోనల్ బై పిరమిడల్ తక్కువ ఎనర్జీ అన్నం స్క్వేర్ పిరమిడల్కి కొంచెం ఎక్కువ ఎనర్జీ అన్నాం కానీ వాటి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ డెల్టా హెచ్ మాత్రం ఏమన్నాం రొటేషనల్ బ్యారియర్ ఇది చాలా తక్కువగా ఉంది అదే పీసీఎల్ ఫైవ్ తీసుకున్నట్లయితే చూడండి పీసీఎల్ ఫైవ్ కూడా ట్రైగోనల్ బైపిరమిడల్ అంటాం మరి ట్రైగోనల్ పిరమిడల్గానే ఉంటుంది కానీ ఇది స్క్వేర్ పిరమిడల్గా కన్వర్ట్ కాదు అంటే పీసీఎల్ ఫైవ్ ఫ్లక్షనల్ మాలిక్యూల్ కాదు అంటే పీసీఎల్ ఫైవ్లో బెర్రీ సూడో రొటేషన్ అనేది సాధ్యము కాదు ఎందుకు కాదు అంటే ఎందుకు కాదు అంటే ఈ ట్రైగోనల్ బై పిరమిడల్కి స్క్వేర్ పిరమిడల్కి మధ్య ఉన్నటువంటి డెల్టా హెచ్ విలువ అనేది చాలా ఎక్కువ అంటే రొటేషనల్ బ్యారియర్ ఎనర్జీ అనేది చాలా చాలా ఎక్కువ టూ హై మరి అటువంటప్పుడు ఈ రొటేషనల్ బ్యారియర్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉండడం వలన ఈ ఎనర్జీ నువ్వు ఇవ్వడం వలన అది కన్వర్ట్ కాలేదు అంటే బెర్రీసు రొటేషన్ జరగాలి అంటే ఏమన్నా మనం యాక్జల్ ఈక్టోరల్ గాను ఈక్టోరల్ యాక్సల్ గాను రెండు కూడా ఇంటర్ కన్వర్టబుల్ కావాలి కానీ ఇక్కడ క్లోరిన్ అనేది చాలా లార్జర్ అటామిక్ సైజు కాబట్టి యాక్జల్ ఎక్విటోరియల్గా మారలేదు మరి ఎప్పుడైతే మారలేదో అప్పుడు ట్రైగోనల్ ని స్క్వేర్ పిరమిడల్గా మారదు అంటే టోటల్గా చెప్పాలి అంటే లో ఫైవ్లో సుడో రొటేషన్ అనేది సాధ్యం కాదు సాధ్యం కాకపోతే ఇది ఫ్లక్షనల్ మాలిక్యూల్ కాదు పిఎఫ్ ఫైవ్లో ఫ్లక్షనల్ మాలిక్యూల్ ఎందుకంటే ఇక్కడ డెల్టా హెచ్ అనేది రొటేషనల్ ఎనర్జీ బ్యారియర్ అనేది మనకు చాలా తక్కువ చూడండి పిఎఫ్ఐ పిఎఫ్ఐలో యాక్సియల్ ఇక గాను ఇకటూరలు యాక్సియల్ గాను రెడీగా ఇంటర్ కన్వర్టబుల్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ట్రైగోనల్ బైపిరమిడల్ ఉన్నటువంటి మాలిక్యూలు మనకు స్క్వేర్ పిరమిడల్గా మారిపోతుంది ఈ విధంగా మారేటువంటి రొటేషన్ని మనం థర్మల్ రొటేషన్ అంటాం అంటే ఎక్స్టర్నల్ థర్మల్ ఎనర్జీ అనేది రొటేషనల్ బ్యారియర్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ రొటేషన్ సాధ్యమైంది దీన్నే మనం ఏమంటానంటే బెర్రీ సూడో రొటేషన్ అంటాం సింపుల్గా మనం ఒక అబ్జర్వేషన్తో చెప్పొచ్చు బీపీఆర్ బీపీఆర్ అంటే బెర్రీ సూడో రొటేషన్ బెర్రీ సూడో రొటేషన్ మరి ఫ్లక్షనాలిటీ జరగాలి అంటే ఏముండాలి వాటి ద కండిషన్స్ చూడండి ఫ్లక్షనాలిటీ జరిగేటువంటి మాలిక్యూల్స్ రెండు ఉన్నాయి ఒకటి అమ్మోనియా రెండవది పిఎఫ్ఐ మరి అమ్మోనియాలో అమ్మోనియా ఈజ్ ఏ ఫ్లక్షనల్ మాలిక్యూల్ పిఎఫ్ఐ ఆల్సో ఫ్లక్షనల్ మాలిక్యూల్ మరి పిఎఫ్ఐ ఫ్లక్షనల్ మాలిక్యూల్ కావడానికి కారణం ఏంటంటే బీపీఆర్ బెర్రీ సూడో రొటేషన్ మరి అమ్మోనియా ఫ్లక్షనల్ రొటేషన్ కావడానికి ఫ్లక్షనల్ మాలిక్యులు కావడానికి కారణం ఏంటంటే క్వాంటమ్ టనులింగ్ అంటాం క్వాంటమ్ టలింగ్ క్వాంటమ్ టనులింగ్ వల్ల ఈ అమ్మోనియా అనేది ఫ్లక్షనల్ రొటేషనల్గా మారి ఫ్లక్షనల్ మాలిక్యులుగా ఉండిపోతుంది మరి పిఎఫ్ఐ బెర్రీ సూడో రొటేషన్ను ఫాలో అయింది కాబట్టే మనకి ఇది ఫ్లక్షనల్ మాలిక్యూ ఇక్కడ క్వశ్చన్ మనకు అడగడానికి ఆస్కారం ఉంది వై ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్ ఈజ్ ఏ ఫ్లక్షనల్ మాలిక్యూల్ అప్పుడు ఏంటంటే క్వాంటమ్ టలింగ్ అని ఆన్సర్ రాయాలి అలానే వాయి పిఎఫ్ఐ ఈజ్ ఏ ఫ్లక్షనల్ మాలిక్యూల్ అన్నప్పుడు ఏంటంటే బెర్రీ సూడో రొటేషన్ బెర్రీ సూడో రొటేషన్ మరి ఇది ఫ్లక్షనల్ మాలిక్యూల్ అన్నప్పుడు అవి రెండు కూడా ఇంటర్ కన్వర్టబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ఇంటర్ కన్వర్టబుల్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి సిగ్నల్స్ ఎలా ఉండాలంటే ఒకే ఒక సిగ్నల్గా ఉండాలి ఎందుకంటే ఆల్ బాండ్ లెంత్స్ ఆర్ ఈక్వల్ ఆల్ బాండ్ లెంత్స్ ఆర్ ఈక్వల్ సో బాండ్ లెంత్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకు ఒకే ఒక పీక్ వస్తుంది ఒకే ఒక పీక్ రావడం వలన మనకు అక్కడ ఏంటంటే ఈ ఫ్లక్షనల్ మాలిక్యూల్లో యాక్సియల్ ఈక్వటోరియల్గా యాక్సియల్ యాక్సియల్గా పాజిబుల్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ బాండ్ లెంత్ ఎక్కువ ఉండి ఒకటి బాండ్ లెంత్ ఎక్కువ ఉండి ఒకటి బాండ్ లెంత్ తక్కువ ఉంది అనుకో యాక్సియల్ ఈక్కుటటోరియల్ గాను ఈక్టోర యాక్సియల్ గాను మారాలి అంటే కొంచెం స్ట్రైన్ అవుతుంది కాబట్టి మారలేదు మారలేదు కానీ ఈ పిఎఫ్ఐ మాలిక్యూల్లో మనకు ఆల్ బాండ్ లెంత్స్ ఆర్ ఈక్వల్ మరి ఆల్ బాండ్లెన్స్ ఆర్ ఈక్వల్ అనడానికి నువ్వు ఏ విధంగా చెప్తావు అంటే దానికి నైన్టీన్ ఎఫ్ ఎన్ఎంఆర్ ద్వారా మనం చెప్పవచ్చు అంటే ఫ్లోరిన్ ఎన్ఎంఆర్తో మనం పాజిబుల్ అవుతుంది కాబట్టి నైన్టీన్ ఎఫ్ ఎన్ఎంఆర్ తీసినప్పుడు మనకేంట్రా అంటే ఇక్కడ ఒకే ఒక పీక్ అనేది వచ్చింది సో రూమ్ టెంపరేచర్ వద్ద ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేట్ వద్ద పీఎఫ్ఐ మాలిక్యూల్లో ఎఫ్ నైన్టీన్ ఎంఎ ఎన్ఎంఆర్తో తీసినప్పుడు మనకు ఒకే ఒక పీక్ అనేది వచ్చింది ఒకే ఒక పీక్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆల్ ఫ్లోరిన్ బాండ్స్ ఆర్ ఈక్వల్ బాండ్ లెంత్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఒకవేళ డిఫరెంట్ పీక్స్ గినుక వచ్చినట్లయితే ఒకటి కన్నా ఎక్కువ పీక్స్ గినుక వచ్చినట్లయితే ఆ మాలిక్యూల్ ఫ్లక్షనల్ మాలిక్యూల్ కాదు అది ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఎన్ఎఫ్ ఫైవ్ అనేది ఏంటంటే ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ ద్వారా మనకు వచ్చినటువంటి గ్రాఫ్ను బట్టి ఒకే ఒక పీక్ రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరిన్లు మూడు ఫ్లోరిన్లు యాక్జీఈక్వటోరియల్ గాను రెండు ఫ్లోరిన్లు యాక్జువల్ గాను ఉండడం వలన కానీ వాటి మధ్య ఉన్నటువంటి బాండ్ లెంత్ సమానంగా ఉండడం వలన యాక్సెల్ ఈక్వటోరల్ గాను ఈవటోరల్ యాక్సెల్ గాను రూమ్ టెంపరేచర్ వద్ద గా మారినాయి చూడండి ఎఫ్ NMR ఎన్ఎంఆర్ ద్వారా పీసీఎల్ ఫైవ్ తీసుకున్నట్లయితే రెండు టైప్ బాండ్ లెంత్లు ఉన్నాయి కానీ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ బాండ్ లెంత్ ఆర్ పాసిబుల్ చూడండి పీసీఎల్ ఫైవ్లో టూ టైప్ బాండ్ లెంత్ ఉండడం వల్ల ఇక్కడ అంటే బీపీఆర్ అనేది ఉండదు అంటే బెర్రీ సూడో రొటేషన్ జరగదు వన్ టైప్ బాండ్ లెంత్ ఉండడం వలన పిఎఫ్ ఫైవ్లో బీపీఆర్ ప్రజెంట్ అంటే బెర్రీ సూడో రొటేషన్ ప్రజెంట్ అంటే ఇక్కడ మనం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే బెర్రీ సూడో రొటేషన్ జరుగుతుందో ఏ మాలిక్యుల్ అయితే బెర్రీ సూడో రొటేషన్ జరుగుతుందో ఆ మాలిక్యుల్లో ఉన్నటువంటి ఐటమ్స్ మధ్య ఉన్నటువంటి బాండ్ లెంత్ అన్నీ కూడా ఏంటంటే సమానము కాబట్టి అటువంటి మాలిక్యులు మనకు ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్లో ఒకే ఒక పీక్ అనేది ఇస్తుంది బెర్రీ సూడో రొటేషన్ పాటించినటువంటి మాలిక్యూల్లో మనకు టూ టైప్స్ ఆఫ్ బాండ్ లెంత్ అనేటివి ఉంటాయి అక్కడ మనకు ఒకటి కన్నా ఎక్కువ పీక్స్ మనకు వస్తాయి ఒకే ఒక పీక్ ఎట్టి పరిస్థితులు రావు ఒకటి కన్నా ఎక్కువ పీక్లు మనకు రావడానికి పాజిబిలిటీ ఉంది టూ టైప్స్ ఆఫ్ పీక్స్ అనేటివి మనకు వస్తాయి చూడండి బెర్రీ సూడో రొటేషన్ ద్వారా అంటే ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ ద్వారా ఇక్కడ చూడండి ట్రైగోనల్ బైపిరమిడల్ వన్ అన్నాను ఇటువైపు వస్తే ట్రైగోనల్ బైపిరమిడల్ టూ అన్నాను మధ్యలో వచ్చేసి స్క్వేర్ పిరమిడల్ అన్నాను ఇది ట్రాన్షన్ స్టేట్ స్క్వేర్ పిరమిడ్ ఏమవుతుంది బాండ్ లెంత్ అన్ని ఈక్వల్ కాబట్టి ఎఫ్ఏ అంటే యాక్సియల్ ఎఫ్ఈ అంటే ఈక్వటోరియల్ యాక్సియల్ ఈక్వటోరియల్ గా కన్వర్ట్ అవుతుంది సో ఏ మైనస్ ఈ ఎక్స్చేంజ్ అంటే యాక్సియల్ ఈక్వటోరియల్ విల్ బి చేంజెస్ చూడండి ఇక్కడ ఏంట్రా అంటే ఇది యాక్సియల్ ఇది ఏంట్రా అంటే ఈక్వటోరియల్ యాక్సియల్ ఈక్వటోరియల్ రెండూ కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతాయి ఎందుకు బాండ్ లెంత్ ఈక్వల్ కాబట్టి ఇమ్మీడియట్గా ఏంటంటే రెడీలీ ఇంటర్ కన్వర్టబుల్ దీన్నే మనం యాక్సియల్ ఈక్వటోరియల్ ఎక్స్చేంజ్ అంటాం దీనివల్ల ఏంటంటే చూడండి రివర్సబుల్ చేసేసాను ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఎఫ్ చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ ఎఫ్ అంటే బ్లూ కలర్లో రెండు రాశాను ఎల్లో కలర్లో మూడు రాశాను చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ పిరమిడల్లో అలానే ఉన్నాయి యాక్సెల్ ఇకటోరియల్ యాక్సెల్ ఇకటోరల్ యాక్సెల్ ఈక్టోరియల్ ఈ విధంగా మారుతున్నాయి చూడండి అన్నీ కూడా ఒకే ప్లేన్లో వచ్చినట్లు మనకు కనిపిస్తున్నాయి ఒకటేమో పై వైపు ఉన్నట్లు కనిపిస్తున్నాయి వెంటనే ఏమవుతుందంటే ఇది మళ్ళీ ట్రైగోనల్ బై పిరమిడల్ టూగా మారిపోతుంది ట్రైగోనల్ బైపెర్మిల్ టూగా మారిపోతుంది చూడండి సో ఇక్కడ ఉన్నటువంటి యాక్జియల్లో ఉన్నటువంటి చూడండి యాక్జల్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఫ్లోరిన్లు ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఫ్లోరిన్లు ఏమైనా ఈక్వటోరల్కి వచ్చాయి ఈక్వటోరల్గా వచ్చాయి చూడండి ఎల్లో ఎల్లో ఇవి ఈక్వటోరల్ ఉన్నాయి ఇవి ఏమైనా యాక్జియల్గా వచ్చేసినాయి వచ్చినాయా వచ్చేసింది కాబట్టి ఈ ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అంటే ఒక ట్రైగోనల్ బైపిరమిడల్ రెండవ ట్రైగోనల్ గా మారింది అందుకే దీన్ని టీబి వన్ అన్న దీన్ని టీబీ టూ అంటున్నాం టీబీ వన్ టీబీ టూ ఇలా రెడీగా ఇంటర్ కన్వర్టబుల్ కావడానికి కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఫ్లోరిన్ ఫ్లోరిన్ మధ్య యాక్జల్ బాండ్ బాండ్గా ఉన్నటువంటి వీటి మధ్య బాండ్ లెంత్ అనేది ఒకే విధంగా ఉంది కాబట్టి సేమ్ బాండ్ లెంత్ ఉండడం వల్లనే బెర్రీ సూడో రొటేషన్ అనేది సాధ్యమైంది చూడండి బెర్రీ సూడో రొటేషన్ రూమ్ టెంపరేచర్ వద్ద ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద స్క్వేర్ పిరమిడల్ ఉంది అలానే టెంపరేచర్ స్క్వేర్ పిరమిడలో ఉన్నటువంటి ఈ ట్రైగోనల్ పిరమిడ్లకి ఈ స్క్వేర్ పిరమిడ్లకి ఇంత ముందే చెప్పాం మనం హెచ్ విలువ అనేది చాలా చాలా తక్కువగా ఉంది ఈ థర్మల్ ఎనర్జీ అంటే ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనకు ఈ థర్మల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ టెంపరేచర్ వద్ద ఈ యాక్జల్ ఈక్విటోరియల్ కన్వర్షన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీజన్ అవుట్ ఫినామినా ఫ్రీజన్ అవుట్ ఫినామినా మరి ఫ్రీజన్ అవుట్ ఫినామినా అంటే ఏంటి ఈ బెర్రీ సూడో రొటేషన్ జరిపేటువంటి ఫ్లక్షనల్ మాలిక్యూల్ అనేటివి ఫ్రీజన్ అవుట్ ఫినామినాను పాటిస్తాయి ఇందులో గ్రౌండ్ స్ట్రీట్లో ట్రైగోనల్ భయపడి ఉంటుంది ట్రాన్షన్ స్టేట్లో మనకు స్క్వేర్ ఫీడ్ ఉంటుంది వాటి మధ్య ఉన్నటువంటి డెల్టా హెచ్ విలువ చాలా తక్కువ అని మనం ఇంతకుముందే చూసాం మరి ఫ్రీజన్ అవుట్ ఫినామినా అంటే ఏంటంటే రూమ్ టెంపరేచర్ నుంచి మనము ఈ గా ఉన్నటువంటి టెంపరేచర్ను తగ్గించుకుంటూ పోయినాము అనుకోండి అంటే చాలా తక్కువ టెంపరేచర్ వద్ద ఏమవుతుంది అంటే ఈ వెరీ సూడో రొటేషన్ అనేది స్లో అయిపోతుంది ఈ స్లో కావడానికి కారణం ఏంటి చూడండి ఇక్కడ ఒకటి డెల్టా హెచ్ రెండవది టెంపరేచర్ రొటేషనల్ బ్యారియర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకో రొటేషనల్ బ్యారియర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకో ఏమవుతుంది ఈ ట్రైగోనల్ బైపిరమిటర్లకి స్క్వేర్ పిరమిటర్లకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ విపరీతంగా పెరిగింది అనుకో హెచ్ పెరుగుతుంది డెల్టా హెచ్ పెరిగినప్పుడు అల్టిమేట్గా ఏంటంటే అక్కడ రొటేషన్ అనేది జరగదు బెరీసుడో రొటేషన్ అనేది జరగదు నెక్స్ట్ అలానే టెంపరేచర్ డిక్రీజ్ చేసినాం అనుకో టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే థర్మల్ ఎనర్జీ తగ్గిపోతుంది థర్మల్ ఎనర్జీ తగ్గిపోతుంది సో థర్మల్ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది యాక్చువల్ ఈక్వటోరియల్గా మారాలి అంటే ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిపోయిందో వెంటనే ఆ రొటేషన్ కూడా ఆగిపోయింది కాబట్టి ఇక్కడ రొటేషనల్ బ్యారియర్ అనేది ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటాం ఈ టెంపరేచర్ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటాం సో ఇంటర్నల్ ఫ్యాక్టర్ పెరగాలి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ తగ్గాలి అప్పుడే ఏమవుతుందంటే బెర్రీసుడో రొటేషన్ అనేది స్లో అవుతుంది ఆన్ విచ్ కండిషన్ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంట్రా అంటే నెట్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ మీదనే అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ బెర్రీసుడో రొటేషన్ కాబట్టి ఇక్కడ ఏమంటారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనడము లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అనడము ఇట్లా జరుగుతుంది కాబట్టి ఆన్ విచ్ కండిషన్ బెర్రీ సుడో రొటేషన్ స్లో డౌన్ అన్నప్పుడు ఏంటంటే రొటేషనల్ బ్యారియర్ అనేది పెరగాలి అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్ లైక్ రొటేషనల్ బ్యారియర్ ఈజ్ ఇంక్రీజెస్ నెంబర్ టూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ లైక్ టెంపరేచర్ డిక్రీజెస్ దెన్ సుడో రొటేషన్ స్లో డౌన్ చూడండి ఈ బెర్రీ సూడో రొటేషన్ స్లో డౌన్ వల్ల మనకేంటారా అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్ అయినటువంటి రొటేషనల్ బ్యారియర్ పెరిగింది బై ఇంక్రీజింగ్ రిపల్షన్స్ స్టీరిక్ రిపల్షన్స్ అనేటివి ఏంటంటే విపరీతంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ రొటేషనల్ బ్యారియర్ అనేది పెరుగుతుంది అంటే ఈ స్టీరిక్ రిపల్షన్స్ పెరగాలి అంటే సెంట్రల్ యాటమ్కి ఉన్నటువంటి సరౌండింగ్ యాటమ్ యొక్క సైజ్ అనేది పెరగాలి అందుకే పిఎఫ్ఐ అన్నప్పుడు ఏంట్రా అంటే ఫాస్ఫరస్ ఫ్లోరిన్ మించు ఒకే సైజు ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి ఏంటంటే రొటేషనల్ బ్యారియర్ అనేది అక్కడ తక్కువ అదే పీసీఎల్ ఫైవ్ తీసుకున్నట్లయితే బాగా చూడండి పీసీఎల్ ఫైవ్ తీసుకున్నట్లయితే సో ఇన్ ద కేస్ ఆఫ్ పీసీఎల్ ఫైవ్ ఈ ఫాస్ఫరస్కి చుట్టూ ఉన్నటువంటి క్లోరిన్ అనేటివి బల్క్ గ్రూపులుగా ఉంటాయి ఎప్పుడైతే బల్క్ గ్రూపుగా ఉందో ఆ బల్క్ గ్రూప్ వల్ల ఏమవుతుందంటే రిపల్షన్ జరుగుతుంది అంటే స్టీరిక్ రిపల్షన్స్ అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే రిపల్షన్ ఫోర్సెస్ అనేది పెరుగుతుంది పెరగడం వల్ల మనకేమవుతుంది అంటే అక్కడ ట్రైగోనల్ బై స్క్వేర్ పిరమిడల్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ మనం ఏమన్నాం రొటేషనల్ బ్యారియర్ అన్నాం కదా ఆ డెల్టా హెచ్ విలువ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అందుకే పీసీఎల్ ఫైవ్లో పెరుగుతుంది పిఎఫ్ ఫైవ్లో పెరగదు ఓకే రిపల్షన్స్ అనేటివి ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎనర్జీ బ్యారియర్ అనేది పెరిగినప్పుడు ఏం కావాలా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పైకి పోవాలి అంటే యాక్సియల్ ఈక్విటోరియల్ గా మారాలి అంటే నార్మల్ టెంపరేచర్ సరిపోదు కాబట్టి టెంపరేచర్ ఇవ్వాల టెంపరేచర్ అనేది చాలా ఇవ్వాలి సో టెంపరేచర్ అనేది ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్సిషన్ స్టేట్లో అండ్ ట్రాన్సిషన్ స్క్వేర్ పిరమిడల్గా మారినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిపల్షన్స్ అనేవి విపరీతంగా ఉంటాయి కాబట్టి యాక్సియల్ ఈక్విటోరియల్ కన్వర్షన్ జరగదు అందుకే పిసిఎల్ ఫైవ్ ఈజ్ నాట్ ఏ ఫ్లెక్షనల్ ఫినామినా ఎందుకంటే సెంట్రల్ ఐటమ్ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఐటమ్స్ అనేవి బల్క్గా మారడం వలన బల్క్ గ్రూప్గా ఉండడం వలన స్టీరిక్ రిపల్షన్స్ పెరగడం వలన రొటేషన్ బ్యారియర్ హెచ్ వాల్యూ పెరుగుతుంది ఓకే డెల్టా హెచ్ చూసాం ఇప్పుడు టెంపరేచర్ ఎఫెక్ట్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ గురించి చూద్దాం ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ పిఎఫ్ ఫైవ్ చూద్దాం సో ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ ద్వారా మనకు ఒకే ఒక సిగ్నల్ ఇచ్చింది వన్ టైప్ ఆఫ్ బాండ్ లెంత్ కాబట్టి బెర్రీ సూడో రొటేషన్ అనేది ప్రజెంట్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ రూమ్ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్ తీసుకుపోదాం అంటే వెరీ వెరీ లో టెంపరేచర్ దట్ ఈస్ మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకుపోవడం వల్ల మనకు గ్రాఫ్ ఏమవుతుందో చూడండి ఇక్కడ ఒకే ఒక సిగ్నల్ గా ఉన్నటువంటిది ఏమైందంటే టూ సిగ్నల్ గా మారుతుంది టూ సిగ్నల్ గా మారిపోతుంది ఇక్కడ ఎప్పుడైతే మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనకు స్పష్టంగా ఏంటంటే రెండు పీకులు వస్తాయి టూ సిగ్నల్స్ మనకు కనిపిస్తాయి అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బాండ్ లెంత్ అనేటివి ఎగ్జిబిట్ చేస్తుంది ఏది వే రూమ్ టెంపరేచర్ దగ్గరనేమో ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దనేమో ఒకే ఒక టైప్ ఆఫ్ బాండ్ లెంత్ ఉంటుంది ఇదే పిఎఫ్ఐ మాలిక్యుల్ను మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్కి తీసుకొస్తే మనకి ఎందు వన్ టైప్ ఆఫ్ పీక్ అనేది కనపడకుండా టూ టైప్స్ ఆఫ్ పీక్స్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో సిగ్నల్స్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి ఓహో పిఎఫ్ఐ మాలిక్యూల్ కూడా డిఫరెంట్ బాండ్ లెంత్లు కనిపిస్తున్నాయి అంటే రెండు విధాలైనటువంటి బాండ్ లెంత్లు మనకు కనిపిస్తున్నాయి అప్పుడు మనకు ఓన్లీ ట్రైగోనల్ బైపిరమిడల్గా ఉండిపోతుంది ఎప్పుడైతే ఓన్లీ ట్రైగోనల్ బైపిరమిడల్గా ఉండిపోతుందో అంటే పిరమిడల్ గా కన్వర్షన్ కాదు అప్పుడు మనకేమనుకోవాలి ఓ మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద సూడో రొటేషన్ అనేది ఉండదు ఇక్కడ కూడా స్టేట్మెంట్ ఇంపార్టెంట్ ఏ టెంపరేచర్ వద్ద పిఎఫ్ఐ మాలిక్యూలు బెర్రీసుడో రొటేషన్ను కోల్పోతుంది మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏ ఉష్ణోగ్రత వద్ద పిఎఫ్ఐ మాలిక్యూలు బెర్రీ రొటేషన్ రొటేషన్ను ప్రదర్శిస్తుంది రూమ్ టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకే నెక్స్ట్ పిఎఫ్ఐ మాలిక్యూలు రెండు రకాలైనటువంటి బాండ్ లెంత్ ప్రదర్శించేటువంటి ఉష్ణోగ్రత ఎంత మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ పిఎఫ్ఐ మాలిక్యూలు ఒకే విధమైనటువంటి బాండ్ లెంత్ను ప్రదర్శించేటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటే ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకే దిస్ ఈస్ ద టెంపరేచర్ ఎఫెక్ట్ చూడండి పిఎఫ్ఐ మాలిక్యుల్ ఒకటి ఫ్లెక్షనల్ మాలిక్యుల్ అన్న రెండవది టైప్స్ ఆఫ్ బాండ్ లెంత్ టైప్స్ ఆఫ్ బాండ్ లెంత్ ఈ టైప్స్ ఆఫ్ బాండ్ లెంత్ అనేటివి మనం దీన్ని బట్టి చెప్పొచ్చు ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ ద్వారా మనం చెప్పొచ్చు మరి ఈ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేట్ వద్ద అంటే టెంపరేచర్ కనుక మెన్షన్ చేయకపోతే ఇఫ్ టెంపరేచర్ ఇస్ నాట్ మెన్షన్ మనం రూమ్ టెంపరేచర్ అనుకోవాలి రూమ్ టెంపరేచర్ దగ్గర వన్ టైప్ ఉంటుంది మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ టూ టైప్స్ ఆఫ్ బాండ్ లెంత్ అనేటివి ఉంటాయి నెక్స్ట్ ఐఆర్ డేటా ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్ లెంత్ కానీ ఐఆర్ డేటా అనేది మనకి ఇక్కడ పాసిబుల్ కాదు ఓన్లీ ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ మాత్రమే వస్తుంది అండ్ నెక్స్ట్ మైనస్ ఎయిటీ టూ డిగ్రీ ని దీన్ని ఏమంటారంటే ఫ్రూజన్ అవుట్ టెంపరేచర్ అంటారు ఫ్రూజన్ అవుట్ టెంపరేచర్ ఎఫ్ ఫోర్టీ దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీజన్ అవుట్ టెంపరేచర్ సో ఫ్రీజన్ అవుట్ టెం పిఎఫ్ఐ మాలిక్యూల్ ఫ్రీజన్ అవుట్ టెంపరేచర్ ఈ డాష్ అంటాడు సో మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ మనం ఏమంటాం ఫ్రీజన్ అవుట్ టెంపరేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి చూడండి పిఎఫ్ఐ ఫ్రీజన్ అవుట్ డిసోసియేషన్ ఫ్రీజన్ అవుట్ డిసోసియేషన్ సో ఫ్రీజన్ అవుట్ డిసోసియేషన్ అనేది ఏంటంటే డికంపోజిషన్ ఫ్రీజన్ అవుట్ డిసోసియేషన్ లేదా ఫ్రీజన్ అవుట్ డికంపోజిషన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి ఏంటంటే రెండు రూపాలలో ఉంటుంది పిఎఫ్ఐ ట్రైగోనల్ బై బైపిరమిడల్ స్క్వేర్ పిరమిడల్ సో దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ దాన్ని మనం ఫ్లక్షనల్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ దాన్ని మనం స్టాటిక్ అంటాం ఓన్లీ ట్రైగోనల్ బై పిరమిడల్ సో అబౌ ఎయిటీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న దాన్ని మనం డైనమిక్ అనాలి దట్ ఈజ్ ద ఫ్లక్షనల్ మాలిక్యుల్ అనాలి అదే ఎయిటీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ మనం స్టాటిక్ అనాలి ఇక్కడ ఓన్లీ ట్రైగోనల్ గా ఉంటుంది కాబట్టి పిఎఫ్ఐవ్ అనేది రెండు రూపాలలో మనకు రూమ్ టెంపరేచర్ వద్ద మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఒకే ఒక రూపంలో ఉంటుంది దట్ ఈజ్ ద ట్రైగోనల్ బై పిరమిడల్ దట్ ఈజ్ ఫ్రీజన్ ఆఫ్ టెంపరేచర్ రీజన్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి షేప్ ఏంటి అన్నప్పుడు టీబీపీ ట్రైగోనల్ బై పిరమిడల్ ఫ్లక్షనల్ మాలిక్యుల్లో ఉన్నప్పుడు దాని యొక్క షేప్ ఏంటి అంటే రెండు రాయాలి ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ స్క్వేర్ పిరమిడల్ దట్ ఈస్ అ డైనమిక్ ఇన్ నేచర్ అంటే రెండు కూడా రెడీలీ ఇంటర్ కన్వర్టబుల్ అవుతుంది అందుకే మనం ఈక్లిబియం అనేది డైనమిక్ నేచర్ అంటారు అంటే ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ బోత్ ఆర్ ఈక్వల్ సో ఇక్కడ యాక్సియల్ ఈక్వటోరియల్ కన్వర్షన్ రేట్ అనేది ఏంటంటే ఈక్వల్ అందుకే మనం డైనమిక్ లేదా ఫ్లక్షనల్ అంటాం అందుకే మనం కన్వర్షన్ చేసేటప్పుడు మనం ఏంటంటే చూడండి డైనమిక్ అంటే ఇది రెడీలీ ఇంటర్ కన్వర్టబుల్ ఈక్విలిబియం మనం మెన్షన్ చేసాము అంటే ఇట్ ఈస్ అ డైనమిక్ నేచర్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రేట్ బోత్ ఆర్ ఈక్వల్ సో యాక్చువల్ ఈక్వటోరియల్ కన్వర్షన్ రేట్ విల్ బి ఈక్వల్ సో ఇట్ ఈస్ ఎ డైనమిక్ రూమ్ టెంపరేచర్ దగ్గర మనకి ఏంటంటే డైనమిక్ అనాలి మైనస్ ఎయిటీ టూ డిగ్రీ సెంటిగ్రీడ్ స్టాటిక్ అనాలి నా ఎఫెక్ట్ ఆఫ్ రొటేషనల్ బ్యారియర్ అంటే డెల్టా హెచ్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఎన్ని సిగ్నల్స్ ఇస్తాయి అని చూడండి ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ ద్వారా పిఎఫ్ఐ మాలిక్యుల్లో ఒకే ఒక సిగ్నల్ వస్తుంది అదే పిఎఫ్ ఫోర్ ఒకే సిగ్నల్ వస్తుంది అంటే ఇది కూడా ఫ్లక్షనల్ మాలిక్యులే పిఎఫ్ త్రీ సిఎల్ టూ కూడా ఫ్లక్షనల్ మాలిక్యులే ఫ్లక్షనల్ మాలిక్యులే ఇక్కడ తర్వాత నుంచి క్లోరిన్లు పెరిగినాయి అనుకో అంటే పిఎఫ్ టూ సిఎల్ త్రీ అయింది అనుకో అది ఫ్లక్షనల్ కాదు ఎందుకు కాదు అనేది చూద్దాం చూడండి బెరీ సూడో రొటేషన్ దేంట్లో సాధ్యమవుతుంది అంటే ఏది ఫ్లక్షనల్ మాలిక్యూల్ ఫ్లక్షనల్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో అది బెరీ సూడో రొటేషన్ ఫాలో అయినట్లే పిఎఫ్ఐ ఒకే సిగ్నల్ కాబట్టి ఫ్లక్షనల్ పిఎఫ్ ఫోర్ సిహెచ్ త్రీ ఒకే సిగ్నల్ కాబట్టి ఫ్లక్షనల్ మాలిక్యూల్ బీపీఆర్ ఫాలో అవుతుంది ఇప్పుడు పిఎఫ్ త్రీ సిహెచ్ త్రీ సిఎల్ టూ ఎస్ ఇంతకుముందు పిఎఫ్ త్రీ సిఎల్ టూ ఉన్నప్పుడేమో ఫ్లక్షనల్ చూడండి కానీ ఇప్పుడు క్లోరిన్ కాకుండా మనం మిథైల్ గ్రూప్ అనుకోండి మిథైల్ గ్రూప్ అనుకోండి ఇది ఫ్లక్షనల్ మాలిక్యూల్ కాదు అంటే బెర్రీ సుడో రొటేషన్ పాటించదు ఇప్పుడు కొన్ని మాలిక్యూల్ చూద్దాం పిఎఫ్ఐ ఓకే ఫ్లక్షనల్ మాలిక్యూల్ పిఎఫ్ ఫోర్ సిఎల్ ఫ్లక్షనల్ మాలిక్యూల్ పిఎఫ్ త్రీ సిఎల్ టూ ఫ్లక్షనల్ మాలిక్యూల్ పిఎఫ్ టూ సిఎల్ త్రీ కాదు ఎందుకంటే క్లోరిన్లు లార్జర్ అటామిక్ సైజ్ ఉంటాయి కాబట్టి ఈక్వటోరియల్ గా యాక్సెల్ ఈక్వటోరియల్ గా మారలేవు పిఎఫ్సిఎల్ ఫోర్ ఫ్లక్షనల్ మాలిక్యులు కాదు పిసిఎల్ ఫైవ్ కానే కాదు నెక్స్ట్ పిఎఫ్ ఫోర్ సిహెచ్ త్రీ ఒకే ఒక సిఎస్ త్రీ ఉంది కాబట్టి ఇది ఫ్లక్షనల్ పిఎఫ్ త్రీ సిహెచ్ త్రీ టేకన్ ట్వైస్ రెండు మిథైల్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి కావు మూడు మిథైల్ గ్రూపులున్నా కాలువు నాలుగున్నా కావు ఐదున్నా కానే కావు కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ యాజ్ ఎ ఫ్లక్షనల్ మాలిక్యూల్ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఒబేద బెర్రీ సూడో రొటేషన్ అన్నప్పుడు మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మాలిక్యూల్ మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి పిఎఫ్ త్రీ సిఎల్ టూ నేమో ఫ్లక్షనల్ మాలిక్యూల్ అన్నాం పిఎఫ్ త్రీ సిహెచ్ త్రీ టేకన్ ట్వైస్ ఫ్లక్షన్ మాలిక్యూల్ కాదు ఎందుకు అన్నప్పుడు చూడండి ఇక్కడ పిఎఫ్ త్రీ సిఎల్ టూలో ఏంటంటే క్లోరిన్ మోరి ఎలక్ట్రో నెగటివిటీ ఓకే ఫ్లోరిన్ కూడా మోరి ఎలక్ట్రో నెగటివిటీ రెండు ఒకటి యాక్సియల్ ఈక్వటోరియల్గా ఫ్లోరిన్ ఫ్లోరిన్ల మధ్యలో కన్వర్షన్ జరుగుతుంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడేమో రెండు ఫ్లోరిన్లు కాబట్టి ఈజీగా యాక్సియల్ ఈక్వటోరియల్ కన్వర్షన్ అనేది సాధ్యమవుతుంది అవుతుంది కానీ ఇక్కడ క్లోరిను ఈ ఫ్లోరిను రెండు కూడా యాక్చువల్ ఈక్విటోరియల్ కన్వర్షన్ జరుగుతుంది క్లోరిన్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ అయినంత మాత్రాన ఫ్లోరిన్ దగ్గరికి వస్తుంది కానీ ఇక్కడ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువసేపు ఉండదు క్లోరిన్ మళ్ళీ వెంటనే ఏంటంటే ఫాస్ట్గా దాని ఒరిజినల్ ప్లేస్లోకి వచ్చేస్తుంది కాబట్టి పాజిబిలిటీ ఇక్కడ ఉంది క్లోరిన్ వస్తుంది కానీ వెంటనే ఏమవుతుందంటే కన్వర్షన్ అవుతుంది కానీ ఇక్కడ చూద్దాం ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సిహెచ్ త్రీ బల్క్ గ్రూప్ ఈ బల్క్ గ్రూప్ వల్ల ఏంటంటే ఇది కిందికి రాలేదు ఈక్విటోరియల్ నుంచి గా మారలేదు అది మారకపోతే ఫ్లోరిన్ కూడా మారదు కాబట్టి దీన్ని యాపికల్ అంట సో సిహెచ్ త్రీ ఈజ్ వెరీ లెస్ ఎలక్ట్రో నెగటివిటీ సో అప్పికల్ అంటే ఇది సాధ్యం కాదు క్వశ్చన్ అడిగారు అనుకోండి పిఎఫ్ త్రీ సిఎల్ టూ ఈజ్ ఎ ఫ్లక్షనల్ మాలిక్యూల్ బట్ పిఎఫ్ త్రీ సిహెచ్ త్రీ టేక్ అన్ నాన్ ఫ్లెక్షనల్ వై అన్నాడు అనుకోండి అప్పుడు రీజన్ సిహెచ్ త్రీ వెరీ లో అపికోఫిలిసిటీ సిఎల్ హై అపికోఫిలిసిటీ ఫిలిసిటీ దిస్ ఈజ్ ద రీజన్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎస్ఎఫ్ ఫోర్ చూడండి ఎస్ఎఫ్ ఫోర్ ఈజ్ ఎ ఫ్లక్షనల్ మాలిక్యూల్ బట్ ఐఎఫ్ త్రీ ఈజ్ నాట్ ఎ ఫ్లక్షనల్ మాలిక్యూల్ వై ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరిన్కి ఈ ఫ్లోరిన్కి మధ్యలో యాక్సియల్ ఈక్వటోరియల్ కన్వర్షన్ జరుగుతుంది కానీ ఇక్కడ ఐఎఫ్ త్రీలో ఏంట్రా అంటే ఈ ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఓకే ఇక్కడ జరుగుతుంది కానీ ఇక్కడ ఏంట్రా అంటే ఫ్లోరిన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మధ్యలో అస్సలు జరగదు అస్సలు జరగనే జరగదు ఈక్వటోరియల్లో ఉన్నటువంటి లోన్ పేరు అక్కడే ఉంటాయి యాక్సియల్లోకి సస్తే రావు కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే బెర్రీ సూడో రొటేషన్ అనేది జరగదు సో ఇట్ ఈ నాట్ ఎ ఫ్లక్షనల్ మాలిక్యూల్ సో బేస్డ్ ఆన్ దైన్టీన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఎస్ఎఫ్ ఫోర్ మాలిక్యూల్ ఈస్ ఎ ఫ్లక్షనల్ మాలిక్యూల్ డ్యూ టు ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ సిగ్నల్ ఒకే ఒక సిగ్నల్ ఇస్తుంది కాబట్టి ఎస్ఎఫ్ ఇస్ ఈజ్ ఎ ఫ్లక్షనల్ మాలిక్యూల్ నవ్ లెటెస్ అట్ రూమ్ టెంపరేచర్

వన్ సిగ్నల్ గినికిస్తే డైనమిక్ ఎక్కడ రూమ్ టెంపరేచర్ వద్ద పిఎఫ్ఐ డైనమిక్ బాగుంది మరి ఇక్కడ టెంపరేచర్ మనం డిక్రీజ్ చేసాం కదా సో ఫ్రీజన్ అవుట్ టెంపరేచర్ అన్నాం కదా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే థర్మోడైనమిక్ టెంపరేచర్ దట్ ఈజ్ నథింగ్ బట్ థర్మల్ డికంపోజిషన్ టెంపరేచర్ థర్మల్ డికంపోజిషన్ టెంపరేచర్ మరి పీసీఎల్ ఫైవ్ను టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ 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 పోయినామనుకోండి ట్రాన్సిషన్ స్టేట్కి వచ్చేసరికి ఏంటంటే బ్రేక్ అయిపోతుంది ట్రాన్సిషన్ టెంపరేచర్కి వచ్చేసరికి ఏంటంటే బ్రేక్ అవుతుంది బ్రేక్ కావడం వల్ల పీసీఎల్ ఫైవ్ మాలిక్యుల్ అనేది ఏంటంటే పీసీఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూగా విడిపోతుంది చూడండి పీసీఎల్ ఫైవ్ మాలిక్యుల్ ఉన్నటువంటి యాక్సియల్ యాక్సియల్ బాండ్స్ ఏమవుతాయంటే టెంపరేచర్ డికంపోజిషన్ టెంపరేచర్ డికంపోజిషన్ వల్ల మనకి ఏంట్రా అంటే ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ట్రాన్షన్ టేస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పీసీఎల్ త్రీ సిఎల్ టూగా మారిపోతుంది పీసీఎల్ త్రీ సిఎల్ టూగా మారిపోతుంది చూడండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి థర్మల్ డికంపోషన్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ ఫ్రీజన్ టెంపరేచర్ ఫ్లక్షనల్ టెంపరేచర్ థర్మల్ డికంపోజన్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ ఫ్లక్షనల్ టెంపరేచర్ ఉంటే నెవర్ షో ఫ్లక్షనాలిటీ నెవర్ షో ఫ్లక్షనాలిటీ అంటే ఫ్లక్షనల్గా ఉండదు ఎగ్జాంపుల్ పిహెచ్ త్రీ పీసీఎల్ ఫైవ్ ఈ రెండు చూసుకోండి పిహెచ్ త్రీ పీసీఎల్ ఫైవ్ రెండిట్లో తీసుకుంటే థర్మోడైనమిక్ లేదా థర్మల్ డికంపోజన్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది ఫ్లక్షనల్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే పిహెచ్ త్రీ డికంపోజిషన్ జరిగి పాస్ఫరస్ ప్లస్ హైడ్రోజన్గా విడిపోతుంది పిసిఎల్ ఫైవ్ పీసీఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూగా విడిపోతుంది ఫాస్ఫరస్ ప్లస్ హెచ్ టూ నెక్స్ట్ పీసీఎల్ ఫైవ్ గివ్స్ రైస్ టూ పిసిఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూ సో థర్మల్ డికంపోజిషన్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ ఫ్లక్షనల్ టెంపరేచర్ అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర పీసీఎల్ ఫైవ్ స్టాటిక్ అలానే హెగ్జా ఎక్వో కాపర్ టూ ప్లస్ ఈ కాంప్లెక్స్ కూడా స్టాటికే రూమ్ టెంపరేచర్ దగ్గర అయితే పీసీఎల్ ఫైవ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే థర్మల్ డికంపోజిషన్ టెంపరేచర్ దగ్గర పీసీఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూగా గా విడిపోతుంది కానీ ఈ కాంప్లెక్స్ ఏమవుతుంది అంటే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అంటే ఫ్లెక్షనల్ టెంపరేచర్ దగ్గర ఫ్లెక్షనల్ టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఇది ఏంటంటే గా ఉంటుంది అంటే బాండ్ బ్రేక్ కావు మరి ఇందులో ఎందుకు బాండ్ బ్రేక్ అవుతున్నాయి ఇందులో ఎందుకు బాండ్ బ్రేక్ కావు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పీసీఎల్ ఫైవ్లో ఫాస్ఫరస్కి మరియు క్లోరిన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ కోవలెంట్ బాండ్ అనేది చాలా వీక్ ఇట్ ఈజ్ ఏ కోవలెంట్ బాండ్ అండ్ వీక్ బాండ్ అదే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లు అనేది ఏంటంటే కాంప్లెక్స్ టూ ప్లస్ అన్నాం కదా సో ఇట్ ఈజ్ ఏ అయానిక్ సో అయానిక్ బాండ్ అన్నప్పుడు అయానిక్ బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ కోవలెంట్ బాండ్ కాబట్టి అయానిక్ బాండ్ ఉండడం వల్ల ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కాబట్టి కాపర్కి వాటర్ కి మధ్య ఉన్నటువంటి బాండ్ చాలా చాలా స్ట్రాంగ్ కాబట్టి అది బ్రేక్ కాదు కాబట్టి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫ్లక్షనల్ మాలిక్యూల్ సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే స్టాటిక్గా ఉన్నటువంటి డైనమిక్ డైనమిక్గా మారిపోయింది డైనమిక్ మాలిక్యూల్ మారిపోయింది అంటే ఫ్లక్షనల్ గా మారిపోతుంది ఇదే పీసీఎల్ ఫైవ్ రూమ్ టెంపరేచర్ స్టాటిక్ స్టాటిక్గా ఉండి టెంపరేచర్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఫ్లెక్షనాలిటీ రాదు డికంపోజ్ అయ్యి పీసీఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూగా మారిపోతుంది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీసీఎల్ ఫైవ్ అండ్ కాపర్ కాంప్లెక్స్ కాంపౌండ్ సో ఇది బెర్రీ సూడో రొటేషన్ ఇన్ ద కెమికల్ బాండింగ్ సో పీఎఫ్ఐ మాలిక్యూల్ మనకు ఫ్లెక్షనల్ మాలిక్యూల్ ట్రైగోనల్ బైపిరమిడల్ నుంచి పిరమిడల్ గా మారుతుంది దానికి సంబంధించినటువంటి డేటా బేసిక్ పాయింట్స్ అన్ని కూడా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రూజన్ అవుట్ టెంపరేచర్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి డైనమిక్ స్టేట్లో ఏది ఉంటుంది స్టాటిక్గా ఏది ఉంటుంది ఎండు ఎన్ని పీక్స్ ఇస్తాయి వన్ పీక్ ఇస్తుందా టూ పీక్స్ ఇస్తుందా పీఎఫ్ఐ మాలిక్యూల్ వన్ పీక్ ఇస్తుందా టూ పీక్స్ ఇస్తుందా పీక్స్ డిటర్మైన్ చేసేది ఏది ఐఆర్ స్పెక్ట్రానా ఏది అంటారు ఏది కాదు ఒకే ఒక స్పెక్ట్రా ఎఫ్ నైన్టీన్ ఎన్ఎంఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది నేను ఇంతకుముందే చెప్పినట్లుగానే మళ్ళీ చెప్తున్నాను చాలామంది మిత్రులను మీరు సబ్స్క్రైబ్ చేపించండి సబ్స్క్రైబ్ చేపించడం లేదు చాలా తక్కువ మందే ఉన్నారు యాక్టివ్నెస్ అనేది పెరగాలి సో కామెంట్ రూపంలో మీరు చెప్పండి లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా మీరు ఇచ్చేటువంటి రిపోర్టే నాకు పాజిటివ్ అప్రోచ్ అనమాట ఓకే రైట్ సో రోజు 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 వీడియోలు మాత్రం నేను ప్రదర్శించను ఎందుకంటే అటు నాకు ఎంసెట్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటాను కాబట్టి మీకు అంటే రెండు రోజులకు ఒకరు వీడియోను లేకపోతే డే బై డే ఒక వీడియోను ఇలా ఉంటుంది రోజు మాత్రం ఏంటంటే వీడియోలు పెట్టడానికి సాధ్యపడదు మీరు అర్థం చేసుకోవాలి సో మీకు కాన్సెప్ట్ మొత్తం అంతా ఏంటంటే స్లోగా నేను చెప్పుకుంటూ వస్తూ ఉంటాను కాబట్టి మీరందరూ కూడా ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి అందులో ఉన్నటువంటి పాయింట్స్ను మీరు సపరేట్గా నోట్స్ రాసుకోండి మీరు సపరేట్గా నోట్స్ రాసుకోండి అప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్ అనేది మీకు బాగా వస్తుంది కాబట్టి వీడియో వన్ వీడియో టూ వీడియో త్రీ మళ్ళీ చూస్తూ ఉండండి ఎందుకంటే ఆ వీడియో వన్ చూసాం కదా అని కొన్ని రోజులు పోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ దాంట్లో గుర్తుకురావు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్గా ఏదైతే ఉంటానో వాటినే నేను బేసికల్గా చెప్పా చెప్తూ ఉంటాను సింపుల్గా ఉండేటివి చెప్పనమాట హైబ్రిడేషన్ ఏంటి దాని ఏంటి దీంటేంటి ఇదన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటర్లో డిగ్రీలో మీరు చూసింటారు కాబట్టి వాటిని ఎక్కువ నేను ట్రచ్ అనమాట సో వాటిని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎంసెట్కి సంబంధించినటువంటివి మీరు చూస్తూ ఉండండి ఎంసెట్కి సంబంధించిన బిట్లు కూడా ఏంటంటే మనకు పార్ట్ బికి ఉపయోగపడతాయండి పార్ట్ బి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే ఇంటర్ డిగ్రీ కాంబినేషన్తో ఉంటుంది పార్ట్ బి పార్ట్ సి మనకు ప్యూర్లీ ఎంఎస్సీ లెవెల్లో ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ కొన్ని బిట్లు కూడా ఏంటంటే దాంట్లో కలుస్తాయి అనుకోండి కానీ చాలా తక్కువ పర్సంటేజ్ కలుస్తాయి సో ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫేవరెట్ చేయండి అందరు కూడా చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి సబ్జెక్ట్ నేర్చుకోండి ఓకేనా రైట్